మూడేళ్ళయ్యాక మొహం మొత్తింది, చంపేయడానికి రెడీ అయ్యి వెళ్ళాడు బయటికి. వస్తున్నాను వచ్చాక ఇంకొక అమ్మాయి వచ్చింది అనమాట. అప్పటికి అమ్మాయిని పట్టుకొచ్చాడు ఎట్లాగే ఎట్లాగ పటాయించి. ఆ టైంలో ఇట్లాగే ఫోన్ చేసి నెంబర్ పట్టుకుంటే వెళ్తే ఆ పేరు వినగానే పోలీసులు మాకు తెలియదు అంటారు, మా ఎస్ఐ గారు లేరు సిఐ గారు లేరంట, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి చెప్పండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాకెవరు చెప్పలేదండి అంటారు. కమిషనర్ ఏమో నేను టాస్క్ ఫోర్స్కి మెసేజ్ పెడతానని అంటాడు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు లేరు సార్, ఇంతకుముందు మీతో చాలా చేశాం కదా ఈ విషయంలో వదిలేను సార్ అంటారు. చివరికి నా కెమెరామెన్ అడిగితే రానంటాడు, డ్రైవర్ని అడిగితే నేను కాంట్రాక్ట్ కదా సార్ మంది వదిలేసుకుంటానంటాడు, మీరే ఉంది సార్ వాళ్ళు వెళ్ళిపోతారు రేపు పొద్దున్న, రేపు మా పరిస్థితి ఏంటంటే. అంటే రౌడీల హవా ఎట్లుంటుంది, డిపార్ట్మెంట్ మీద కమాండ్ అట్లుంటుంది, ప్లస్ పొలిటికల్ కమాండ్ అట్లుంటుంది. నేను వెళ్ళి ఆ గుణపంతో తాళం బగలు కొట్టి అమ్మాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అమ్మాయిని లోపల పెడితే అక్కడ ఉన్న సిఐ గారు మంచోడు కాబట్టి అతను నా పేరు చెప్పినే, అతను తీసుకొస్తే మేమేం చేయలేం అని చెప్పినే వాడు. ఆ తర్వాత నా మీద చాలా రోజులు కక్ష కట్టుకున్నాడు నడిచింది. బట్ వ్యవస్థలు రౌడీజం కానీ ఫ్యాక్షనిజంలో కానీ అబ్బాయిలు ఉంటాయి. మనకి ఇక్కడే ఇట్టుంటే అక్కడేంది డైరెక్ట్గా ఇక్కడేంటి, వీడు రౌడీజమో ఫ్యాక్షనిజమో చేస్తే వాళ్ళు షెల్టర్ ఇవ్వటం బేసిక్గా పార్టీలు. ఒక రౌడీ నాయకుడిని ఒక పార్టీ చేర్చుకుంటే అవతల రౌడీ నాయకుడిని ఇంకో పార్టీ చేర్చుకోడు. ఆంధ్రాలో జరిగింది రాజకీయ, బట్ ఉత్తరప్రదేశ్ అట్టా కాదు, రౌడీనే రాజకీయ పార్టీలని పుట్టించారు. ములాయం సింగ్ బ్యాచ్ అంతా ఏంటి, ఫస్ట్ రౌడీజం బ్యాచ్, వాళ్ళ పార్టీనే సమాజ్వాది, దానికి పోటీ అని చెప్పేసి అక్క అన్యాయం జరుగుతోంది గిరిజనులు దళితులకు కాబట్టి అంటూ పుట్టుకొచ్చినటువంటి బహుజన సమాజం. కానీ ఏ రాష్ట్రంలోనైనా గ్యాంగ్స్టర్లను కానీ రౌడీజం కానీ వెనక్కి ఉండి పెంచి పోషించేది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు.